ఇది ఒక ప్యారలల్ బ్యాంకింగ్ వితౌట్ ఎనీ లైసెన్స్ పర్మిషన్ ఫ్రమ్ ది యూనియన్ గవర్నమెంట్ ఆర్ రిజర్వ్ బ్యాంక్ ద ప్యారలల్ బ్యాంకింగ్ నడుపుతున్నారు దీంట్లో అనంతపూర్ బాబుతో వీళ్ళు ఇచ్చిన నోటీస్ ఎక్కడ అక్కడి నుంచో సంపాదించండి క్లియర్గా చెప్పారని పేపర్లో వచ్చింది మాకు ఏపీ చిట్ ఫండ్ యాక్ట్ వర్తించదు మేము కంపెనీ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి అన్ని అకౌంట్లు ఇస్తున్నాం చాలది మేము ఎవరికి ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా మాకు మా మీద ఇదే మాట ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చాడా రామోజీరావు మీద కంప్లైంట్ ఇచ్చి ఏబీకే ప్రసాద్కి ఏమైందండి ఏబీకే ప్రసాద్ అంటే స్టార్ ఎడిటర్ మనకు తెలిసి ఏబీకే ప్రసాద్ని మించి పాపులారిటీ ఉన్నవాడు దాసనారాయణరావు డైరెక్షన్లో ఎలాగో విశ్వనాథ్కి డైరెక్షన్లో ఎలాగో యాక్టింగ్లో చిరంజీవి అమితాబ్ బచ్చన్ వాళ్ళు ఎలాగో జర్నలిస్ట్ ఫీల్డ్లో ఏబీకే ప్రసాద్ని మించి పేరు వచ్చినవాడు మరొకళ్ళు లేడు అంత పేరున్నటువంటి జర్నలిస్టు జాగ్రత్తలు చూసుకుని రాసే జర్నలిస్టు గవర్నమెంట్ వారు పెట్టినటువంటి కేసుని తీసుకొచ్చి రిపోర్ట్ చేస్తే ఆయన్ని శిక్ష ఇచ్చారు శిక్ష డబ్బులు కట్టేశాడు ఆయన తర్వాత ఎప్పుడో అడిగాను నేను ఎవరన్నా ఎలా కట్టేశారండి మీరని ఏ అన్నాళ్ళు తిరుగుతావా కోర్టు చుట్టూతాను ఎవరి చేత వేయిస్తాడు ఆయన రాడు కోర్టుకి మనం కోర్టు చుట్టూ తిరగాలి ఎందుకు వచ్చింది ఇది ఇంకా ఇక ఏ కోర్టుకి వెళ్ళినా ఇది ఎలాగే ఉంటుంది ఇది వాగుతూ ఉంటుంది నేను తిరగలేను అందుకని కట్టేశాను 2000 అంతా ఫైన్ కట్టాడు ఏబీకే ప్రసాద్కే ఆ పొజిషన్ తేగలిగారంటే ఇది ఏంటి ట్విస్ట్ ఎలా చేస్తారు నేను ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ని ఒకటే కోరుతున్నా ఎందుకు అనవసరం 2 గంటలు చెప్తాడు 6 గంటలు ఆయన 6 గంటలు చెప్తే ఇది 12 గంటలు చెప్తాడు ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చేయమనండి కంప్లైంట్ లేకపోతే ప్రభుత్వానికి విచారణ చేసే హక్కు లేదు చెప్పేయండి ఒక ఆర్డర్ అయిపోయింది కంప్లైంట్ లేదు కాబట్టి నా మీద మీరు చేయకూడదు అంటున్నారు కంప్లైంట్ లేకపోతే చేయడానికి లేదు అని చెప్పండి లేదు ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ప్రభుత్వానికి యాక్షన్ తీసుకునే హక్కు లేదు చేసేయండి ఒకటి ఒక ఆర్డర్ ఇచ్చేయమనండి రిక్వెస్ట్ చేయండి ఎందుకు ఈ గొడవ అంతను జడ్జి గారు చెప్పండి మీరు ప్రభుత్వానికి వ్యతిరేకమైన అందుకే నా మీద కేసులు పెట్టారని చెప్తున్నాడు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకమైతే కేసులు పెట్టకూడదని చెప్పేయండి అయిపోతుంది ఎన్నాళ్ళు ఇలాగ చట్టాన్ని ఒకటికొకలాగా ఎన్నాళ్ళు చేస్తారు మన కళ్ళు ఎదురకుండా రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు తీసుకెళ్ళి లోపలేశారు ఆయన హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తోంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే మొన్న జడ్జి గారు నోటీస్ ఇవ్వండి అన్నట్ట రేపు సుప్రీంకోర్టు వాళ్ళు ఈయన బెయిల్ రద్దు చేయొచ్చు రామోజీరావు గారి మీద పెట్టిన సెక్షన్లు ఈయన మీద పెట్టిన సెక్షన్లు ఒకటే ఆయనేమో 25,000 కోట్లలో ఉంటే ఈయనేమో 100 కోట్లలో 200 కోట్లలో ఉన్నాడు ఈయన జైలుకి వెళ్ళిపోతాడు ఆయన జోలికి ఎవరు వెళ్ళకూడదు ఎవరండి చెప్పింది చట్టం ముందు అందరం సమానమేనే ఇంత కళ్ళెదురకుండా మన కళ్ళెదురకుండా కనబడుతుంటే ఏంటి ఏం చేయాలి దీనికి ఇవాళ ఎవరు ఆ 620 పేజీల పిటిషన్ వేసినటువంటి మనిషి ఎవరు రాజాజీ మీకు అనేకసార్లు చెప్పాను రాజాజీ ఎవరు అదే రాజాజీ ఓఎస్ నెంబర్ 582 ఆఫ్ 2008 నా మీద ఆయన కేసేశాడు హైదరాబాద్లో చీఫ్ జడ్జ్ సిటీ సివిల్ కోర్ట్ అట్ హైదరాబాద్ దాని మీద కేసేశాడు నా మీద ఏమని వన్ మిస్టర్ రామోజీరావు అండ్ ఈజ్ హెచ్యుఎఫ్ ఆర్ బిహైండ్ ఆల్ ద బిజినెస్ క్యారీడ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మార్గదర్శి ఆర్ నాట్ ట్రూ అండ్ కరెక్ట్ వన్ మిస్టర్ అని ఎప్పుడు అంటామంటే వాడు ఎవడో మనకు తెలియదు ఎవరే అతను అంటే వన్ మిస్టర్ అప్పారావు అంటే ఎవడో అప్పారావు అనేవాడు వచ్చాడండి వచ్చి ఏదో అడుగుతున్నాడు అని మనకు అసలు తెలియని మనిషి గురించి మాట్లాడేటప్పుడు వన్ మిస్టర్ అని వాడతాం వీళ్ళు నేను రామోజీరావు గారి మీద ప్రెస్ మీట్లో ఇలాగే మాట్లాడినందుకు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు నాకు 50 లక్షల రూపాయలు కట్టు డ్యామేజ్ అని ఇచ్చిన నోటీస్లో అసలు ఎవరో ఎవడో రామోజీరావు ఏదో చేశాడని ఆ రామోజీరావు హెచ్ఎఫ్కి మాకు సంబంధం ఉందని ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ సే దట్ సిహెచ్ రామోజీరావు ఇస్ క్యారింగ్ ది బిజినెస్ ఆఫ్ చిట్ ఫండ్ చిట్ ఫండ్ వ్యాపారం ఆయన చేస్తున్నాడని నువ్వు ఏదైతే ఎలిగేషన్ చేసావో ఆ ఎలిగేషన్ తప్పు ఆయనకి ఏ సంబంధం లేదు మార్గదర్శి రామోజీరావు ఇన్అప్రోప్రియేట్ అండ్ హ్యాస్ నో బీరింగ్ ఇన్ ద ప్రజెంట్ సూట్ వాళ్ళకి ఈ సూట్ తోటి ఏ సంబంధం లేదు నువ్వు వాళ్ళని అడ్డం పెట్టుకుని మా మార్గదర్శి మీద కామెంట్ చేసావు అన్నిటికన్నా ఇదేంటంటే వాళ్ళ సెక్టర్ కన్సర్న్ కూడా కాదు డైరెక్ట్గా ప్రతి బ్యాలెన్స్ షీట్లో ఇస్తారు రామోజీరావు గారు ఏమంటారా నీ వ్యాపారాలు అంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఈనాడు చిట్ ఫండ్ కంపెనీ డాల్ఫిన్ హోటలు కళాంజలి
13 ఉన్నాయి. ఈయన డైరెక్ట్గా అసలు మాకు సంబంధం లేదయా, మా కంపెనీ వేరు, మా కంపెనీకిను రామోజీరావుకి ఏ సంబంధం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి మొన్న హైదరాబాద్లో రామోజీరావు గారికి శైలజ గారికి నో కోయర్స్ వ్యాక్సిన్ అని చెప్పి ఒక ఆర్డర్ ఇవ్వండి అని వేసింది కూడా ఈయనే, మా చైర్మన్ రామోజీరావు, మా ఎండి శైలజ కిరణ్ అని మళ్ళీ బాలాజీ ఈయన రాజాజీ గారే వేస్తాడు. ఇప్పుడు ఏపీ కోర్టులో 620 పేజీలు ఎఫిడవిట్ ఆయన వేసాడు. ఆథరైజ్డ్ పర్సన్, అదే ఆథరైజేషన్ ఎవరు ఇచ్చారో ఏంటో తెలియదు నాకు, కోర్టులో ఉన్న కాగితం ఇచ్చాడేమో నాకు తెలియదు. ఆథరైజ్డ్ పర్సన్ నేను, మా కంపెనీ తరఫున అప్పీర్ అవుతున్నాను. మా చైర్మన్ రామోజీరావు, మా శైలజ కిరణ్, మా మేనేజింగ్ డైరెక్టరు, ఈనాడు పేపర్ మాది, ఈనాడు పేపర్లో జగన్కి వ్యతిరేకంగా రాస్తున్నారు కాబట్టి జగన్ ప్రభుత్వం మా మీద కక్ష కట్టింది. ఇదే మాట, ఇదే మా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఢిల్లీలో సుప్రీంకోర్టులోను ఇదే మాట. అది ఆ కేసు పెట్టింది ఎప్పుడు, అది రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు. జగన్ అన్నవాడు నేను వేస్తే వచ్చాడు ఆయన, అందులోకి హరీష్ సాల్వే గారు వచ్చి చెప్పారు ఈ కేసు అంతా రాజకీయం కేసు, నాకు టైం ఇవ్వండి నేను ప్రూవ్ చేస్తానన్నాడు. హరీష్ సాల్వే అంటే ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ అడ్వకేట్, ఆయన లండన్లో ఉండి ఆన్లైన్ వస్తాడు, మొన్న కూడా ఆన్లైనే వచ్చాడు. ఆన్లైన్ వచ్చి అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఈ కేసు నడిపేటువంటి హక్కే లేదు, ఇది కేవలం రాజకీయంగా నడుపుతుంది కాబట్టి నాకు టైం ఇవ్వండి నేను చెప్తానన్నాడు. అంటే నేను ఉన్నాను అక్కడ, నేను చెప్పిన ఆంధ్రప్రదేశ్ నడపడం ఏంటే, నేను కంప్లైనట్నే, నేను ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ రెండు రాష్ట్రాలని కలిపేశాను, అది మార్గదర్శి ఫైనాన్షియర్స్. నేను కంప్లైనట్ ఉంటే తెలంగాణ వాడు రిప్లై చేయకపోతే ఆంధ్ర వాడికి హక్కు పోతుందా? వచ్చారా ఆయన సాల్వే గారు చెప్పగలరు దాని మీద? కాన్స్టిట్యూషనల్ పాయింట్లు చెప్తారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వాటి అన్నిటి మీద హైదరాబాద్ కోర్టులోనే విచారణ జరుగుతుందని మొన్న వచ్చారు కదా. ఆంధ్రాలో జరిగినటువంటి నేరాలు ఏమైనా ఉంటే హైదరాబాద్ కోర్టులోనే విచారణ జరగాలి, ఎందుకంటే రామోజీరావు గారు హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఏం జరిగినా సరే అక్కడే వేయాలి. అంటే రామోజీరావు గారి మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కన్నా పెద్దది, అంతేకాదు అని అర్థం. ఇక్కడ రాజమండ్రిలో దొంగతనాన్ని పట్టుకుంటే ఆ దొంగదారు వీరప్పన్ గారు, వారు ఉండేది కర్ణాటకలో కాబట్టి మీరు వెళ్ళి బెంగళూరు కోర్టులో తేల్చుకోండి, ఇక్కడ కాదని అన్నారనుకోండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లేదనమాట. పలుకుబడి ఎవరికి ఎక్కువ ఉందంటే ఆయనకి ఎక్కువ ఉంది, ఆయన మాటలే నమ్ముతున్నారు. ఎందుకంటే కంప్లైంట్ ఏదండి, కంప్లైంట్ ఏది? విజయ మల్లయ్య అందరూ ఏంటి, డైవర్షన్ ఆఫ్ ఫండ్స్, అతను డబ్బు ఎగ్గొట్టిపోవడం కాదు కట్టేస్తాడు, కట్టేసినా క్రిమినల్ దాంట్లో నువ్వు బయటపడడానికి లేదు, ఎందుకంటే నువ్వు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కానీ డబ్బు తీసుకుని యునైటెడ్ బ్రూవరీస్లో పెట్టావు, లేదా యునైటెడ్ బ్రూవరీస్ అని డబ్బు తీసుకుని కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో పెట్టావు, అది క్రిమినల్ నేరం. అందుకని సివిల్ నేరం నుంచి నువ్వు డిశ్చార్జ్ అయినా క్రిమినల్ కేసు నుంచి నిన్ను డిశ్చార్జ్ అయ్యే అవకాశం లేదు, రాగానే అరెస్ట్ చేస్తాం. అబ్బాయి అక్కడ కూర్చున్నాడు లండన్లో పోయి. ఈయన ఏ కంపెనీలో ఎన్ని రకాలుగా ఏమి చేసినా, కళాంజలిలో చేసినా, మార్గదర్శి చిట్స్లో చేసినా, మార్గదర్శి ఫైనాన్షియర్స్లో చేసినా, ఏం చేసినా సరే ఈయన ఈనాడు పేపర్ ఉంది రామోజీరావు గారు కాబట్టి ఈయన జోలికి వెళ్ళాం. ఇదేగా ఇండైరెక్ట్గా ఇస్తున్నారు. ఒక ఆర్డర్ తీసుకోండి, రిక్వెస్ట్ చేసి ఆర్డర్ ఒకటి తీసుకోండి, ఎందుకు ఈ గొడవ అంతా? ప్రెస్ మీట్లు పెట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇవన్నీ ఎందుకు? ఆర్డర్ ఒక రిక్వెస్ట్ చేసి ఒక ఆర్డర్ తీసుకోండి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు మీరు మొన్న మళ్ళీ ఏదో మీటింగ్లో చెప్పారు, మీరు చెప్పండి క్లియర్గా, ఇది ఆయన మార్గదర్శి వైలేషన్ చేసినా సరే అది తప్పు కాదు అని చెప్పండి. ఎందుకంటే ఆయనే చెప్పాడు, ఆయనే డైరెక్ట్గా రికార్డు చేశారు, ఆయనే చెప్పాడు ఆ కంపెనీ యాక్ట్ ఏదో నేను చేయాలి, నాకేం తెలియదు, నేను మా ఆడిటర్ తీసుకొస్తాను, నేను సంతకం పెడతాను. ముందు ఆ ఆడిటర్ ఫర్మ్ ఏదైతే ఉందో ఆ ఆడిటర్ ఫర్మ్ లైసెన్స్ రద్దు చేయాలి. ఆడిటర్ అన్నవాడు అకౌంట్లు రాసి పట్టుకునడానికి కాదు, మనం రాసి ఇచ్చిన అకౌంట్ని చెక్ చేసి ఆడిట్ చేయడానికి. అది గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి పదవి, అది ఇది లాయర్ పదవిలా కాదు, చార్టెడ్ అకౌంటెంట్. లాయర్ ఆర్గ్యుమెంట్లో కాదు, లాయర్ ఆర్గ్యుమెంట్లో వీఆర్ ఇమ్యూన్, మేము అక్కడ అన్ని అబద్ధాలే చెప్తాం, అక్కడికి వెళ్ళి ప్రమాణం చేసి నిజమే చెప్తానన్న తర్వాత వాడు అన్ని అబద్ధాలే చెప్పాలి, ప్లేడర్ ఏం చెప్తే అది చెప్పాలి, చిన్న తేడా చెప్పినా కేసు పోతుంది. మన కర్మ ఏంటంటే అలా కాలుతుంది. అక్కడ ఈ దేశంలో చట్టాల గురించి మాట్లాడడానికి లేదు, మాట్లాడితే కంటెంప్ట్ అవుతుందేమో, తీసుకెళ్ళి లోపలేస్తారేమో అని భయం. కొంచెం మన అందరికీ తెలుసు, ఇక్కడ అందరికీ తెలుసు, సాక్ష్యాల మీదే పోతుంది కోర్టు, ప్లేడర్ని బట్టి. నేను మొన్న ఏపీ రీఆర్గనైజేషన్ కేసులో జడ్జి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇంతకుముందు కూడా బయటకు వస్తుంటే ఎవడో చెప్పాడు, ఒక ప్లేడర్ మనకు తెలుసున్న ఆంధ్రాతను, ఏమంటే మళ్ళీ అడ్జర్న్ వేస్తారండి, అరే మళ్ళీ అడ్జర్న్ చేసేటువంటి వినకుండా అని చెప్పిన లోపలికి వెళ్ళి, సార్ మిలార్డ్ ప్లీజ్ హియర్ మీ అంటుంటే ఆయన ఇలా చూసి, జడ్జి చాలా మంచి జడ్జి ఆయన, అంతకుముందు విన్న జడ్జి, ఇలా చూసి, యూఆర్ అన్ ఎక్స్ఎంపీ, యూఆర్ ఎ పార్టీ అండ్ పర్సన్ అండ్ యూఆర్ అన్ అడ్వకేట్ ఆల్సో,
అండ్ యూ డూ నాట్ నో హౌ ద కోర్ట్ వర్క్స్ లెట్ ద లంచ్ బి ఓవర్ అంటే లంచ్కి లేస్తున్నట్ట నేను తప్పు అనుకోలే లేచాడు వెళ్ళిపోయాడు అటువంటి కోర్టుకి సర్వశక్తులు ఇచ్చినప్పుడు దాని మీద మనం ఎలాగా ఏం చేయాలి ఇంత దారుణం ఇప్పటి వరకు ఈ రాజాజీ అన్నయ్య ఎలా వేస్తాడే అని అడగట్లేదు అసలు నీకు ఎలా వచ్చింది నువ్వు డైరెక్ట్గా ఇది దాన్ని పెర్జ్యూరీ అంటారు పెర్జ్యూరీ అంటే 7 ఏళ్ళు జైలు శిక్ష ఓత్ మీద కనుక తప్పుడు స్టేట్మెంట్ ఎఫిడేవిట్ కోర్టులో ఇస్తే ఇంతకుముందు అడిగాను నేను ఇదేంటండి రామోజీరావు గారు ఇది నాదే అని వేశాడు ఇదే కోర్టు హైకోర్టు హైదరాబాద్లో ఈయన వచ్చి నా మీద వేస్తున్నప్పుడు రామోజీరావుకి ఏం సంబంధం లేదంటున్నాడు వేయాలి కదా అని చాలా పెద్ద పెద్ద ప్లేటర్లు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే పెర్జ్యూరీలా మన ఇండియాలో కొంచెం వీక్ అండి ఇదో అదో తేలాలట కేసు ఈ కేసో ఆ కేసో తేలితే అప్పుడు నువ్వు తప్పు ఇచ్చావని ఇచ్చు ఇంకా తప్పుని ఏం ప్రూవ్ చేయగలం మనం ఎందుకంటే రామోజీరావు గారు తప్పు చెప్పాడా రాజాజీ గారు తప్పు చెప్పాడా తెలియదు కదా నీ తప్పు అని మనం ఎలా చెప్పగలం అన్నారు నిజమే కామోస్ అనుకున్నారు ఇప్పుడు అదే రాజాజీ గారు ఒక కోర్టులోనేమో సంబంధం లేదని ఇంకో కోర్టులో మా చైర్మన్ అని వేశాడు ఇప్పుడు కూడా ఏమీ చేయలేకపోతే ఇంతకనే ఉంటుంది మొన్నటిదాకా అయితే రామోజీ కరెక్టా రాజాజీ కరెక్టా అనేది తేలాలంటే మన మనవలో మనవలో టైంకి అవుతుందండి ఇప్పుడు అయ్యేది కాదంటే ఓహో ఏం చేస్తామండి అనుకోవచ్చు ఇప్పుడు డైరెక్ట్గా ఈ ప్లేటర్ గారు అడగాలి ఎవరు అసలు ఈ రాజాజీ ఎవరండి 660 పేజీలు ఫైల్ చేశాడు ఇదే రాజాజీ ఇగో పలానా కేసు నెంబర్ 582/2008 ఓఎస్ నెంబర్ 582 చీఫ్ జడ్జి సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ క్లియర్గా రాశాడు రామోజీకి మాకు ఏంటి సమాన్ మిస్టర్ రామోజీ ఈ హాస్ నథింగ్ టు డూ విత్ మార్గదర్శి చిట్ ఫండ్స్ మార్గదర్శి చిట్ ఫండ్ చందాదారులకు నోటీసులు ఇవ్వమని సాక్షాత్తు కోర్టే చెప్పిందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు ఏపీలోని మార్గదర్శి ఆస్తులను అటాచ్ చేసినప్పుడు ప్రజల దగ్గర నుంచి తీసుకున్న డబ్బు పూర్తిగా వాళ్ళ దగ్గర ఉండాలి కానీ లేదన్నారు ఉండవల్లి మొన్న వీళ్ళు అటాచ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో బ్యాంకులో ఉన్నటువంటి డబ్బు అంతా అటాచ్ చేశారు 10,28 కోట్ల ఎంత అటాచ్ చేసి క్లియర్గా లెక్క చూస్తే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఇవ్వాల్సిన దానికి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుకి ఎక్కడ ప్రజలు కట్టిన డబ్బు వీళ్ళ దగ్గర ఉండాలి కదండి లేదు లేనప్పుడు కూడా అనటానికి లేదా గవర్నమెంట్కి పోనా టైంకి నువ్వు డబ్బు తెచ్చి పెట్టేస్తుంటే ఇదిగో నా దగ్గర 100 రూపాయలు ఉంది వీళ్ళందరికీ కూడా ఈవేళ పే చేయాలి చీటీ అమౌంట్లు పే చేయాలంటే 99 రూపాయలు అవుతుంది ఇంకా రూపాయి ప్లస్లో ఉన్నాను నేను నా మీద ఎలా యాక్షన్ తీసుకుంటావు నువ్వు అని అడగచ్చు వీళ్ళందరికీ కలిపి 130 రూపాయలు ఇవ్వాలి ఈయన దగ్గర 100 రూపాయలే ఉంది పట్టుకుని అడిగారు ఎలా అని అడగటానికి నీకు హక్కు లేదు వాళ్ళు అడగాలి కానీ సబ్స్క్రైబర్స్కి తెలుస్తుందా నీ మీద కక్ష కట్టి రామోజీరావు మీద కక్ష కట్టే చేస్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి అది ఇష్యూవా చంద్రబాబు నాయుడు గారు ప్రేమ కద్దీ ఏమీ చేయడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కక్ష కాబట్టి ఏమీ చేయకూడదు అంటే ఈయన్ని మాత్రం ఎవ్వరూ ఏం చేయకూడదు ఆదిరెడ్డి అప్పారావు మాత్రం తీసుకెళ్ళి జైల్లో పారేస్తారు సుప్రీంకోర్టులో మళ్ళీ ఛాలెంజ్ చేస్తారు ఇతనికి ఎలా ఇచ్చారు బెయిల్ అని ఈయన రామోజీరావు దగ్గరికి వచ్చినప్పుడు షేక్ ముక్తార్ కొంచెం కాళ్ళు వణుకుతుంటాయి ఎందుకు ఈ భయం నాకు అర్థం అవదు మీరు న్యాయం వైపు ఉన్నారా లేదా అసలు ఉండి చేస్తున్నారా మీరు కూడా నమ్ముతున్నారా జగన్మోహన్ రెడ్డి కక్ష కొద్దీ చేస్తున్నాడు కక్ష కొద్దే చేస్తాడు ఏమిటి తప్పు అంటున్నాను నేను ఇంతకుముందు చెప్పాను సుప్రీంకోర్టు జడ్జి గారు బెంచ్ మించి అన్నాడు ఎస్ రామోజీరావు ఆయన వ్యతిరేకంగా రాతలు రాస్తున్నాడు ఎస్ ఆ కక్ష కొద్దీ రాజశేఖర్ రెడ్డి ఆయన మీద యాక్షన్ తీసుకుంటున్నాడు ఎస్ ఏంటి తప్పేంటి నీది రైటా కాదా అది చెప్పు కక్ష కొద్దే తీసుకుంటారు లేకపోతే నువ్వు ప్రేమించేవాడు అయితే నీ మీద ఎందుకు కేసు పెడతారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా పల్లెత్తు మాట అన్నాడు నిన్ను ఈవేళ ఏంటో పరిస్థితి అర్థం కాని పరిస్థితిలోకి వచ్చేసి ఈ కోర్టులో చెప్తారు ఆ కోర్టులో చెప్తారు పెద్ద అట్ట కోర్టులు వస్తారు మాట్లాడతారు ఇవన్నీ ఎందుకండి డైరెక్ట్గా ఆయనకి అంత పెద్ద పేపర్ ఉంది డైరెక్ట్గా చెప్పను నేను ఫాలో అవుతున్నాను ఇదిగో 3 అకౌంట్లు పెట్టాలి ఎక్కడైనా 3 అకౌంట్లు ఇగో ఈ ఊర్లో పెట్టానండి అని చెప్పి చెప్పానండి ఎక్కడ ఆయన 3 అకౌంట్లు పెట్టాం రాజమండ్రిలో ఉందంటే రాజమండ్రి అకౌంట్లో మనం కట్టిన డబ్బు అంతా హైదరాబాద్కి వెళ్ళిపోతుంది వాళ్ళ కంపెనీలోకి వెళ్ళిపోతుంది దాంట్లోంచే మా రామోజీ ఫిల్మ్ సిటీ కొన్నాడు ఆయన మొన్న 100 కోట్లు వెళ్ళిందిట 100 కోట్లు వెళ్ళిందంటే ఈవేళ రామోజీ ఫిల్మ్ సిటీ ఎంతైంది 2 లక్షల కోట్లు 2,000 ఎకరాలు 100 కోట్లు వేసుకుంటే 2 లక్షల కోట్లు దాని వాల్యూ అది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వైలేషన్ జడ్జి గారు అంటాడు ప్రభుత్వం వారు ఇది రామోజీ ఫిల్మ్ సిటీ గొప్పది అంటున్నారు రామోజీ గారు చాలా గొప్ప సిటీ కట్టాము ఇక్కడ అంటున్నారు కాబట్టి ఇందులో కేసు ఏం లేదు ఇది వారిదే తీసుకోండి కేసు కొట్టేశాడు హైకోర్టులో కేసు కొట్టేశాడు ఇప్పుడు నేను వేస్తున్నాను అనుకోండి కేసు ఎన్నాళ్ళు పడతాను ఇప్పుడు
తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలం ఎందుకంటే రెండు నెలల ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లో నేను సాయం చేశాను కదా ఇదేనా నీకు నీకు నాకు ఉన్న విశ్వాసం ఇదేనా అంటే ఆయన ఇప్పటికే ఏం మాట్లాడు కేసీఆర్ 2000 ఎకరాల భూమి అక్కడ తీసుకున్నారు డైరెక్ట్ వయలేషన్ ఆఫ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇక్కడ మనకి రాజమండ్రిలోనే ఇంతకుముందు చెప్పాను నేను రాజమండ్రిలోనే 40 ఎకరాలకు మించి ఉన్నదంతా ఇచ్చేసిన జమీందారులు ఎంతమంది ఉన్నారు చాలా మంది అయితే ఇప్పుడు అవ్వ చెప్పులు వేసి తిరుగుతున్నారు పెద్ద కాస్ట్లీ చెప్పులు కొనుక్కోవడానికి డబ్బు లేక రామోజీరావు గారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన 20 ఏళ్ల తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను వైలేట్ చేస్తూ భూములు కొన్నాడు ఆ కొన్న భూముల్ని రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చేయాలి వెనక్కి నువ్వు సరెండర్ చేయన్నారు ఆ మాట అనడానికి రాజశేఖర రెడ్డి 610 ఎకరాలు తనది సరెండర్ చేసి అన్నాడు వ్యక్తి కానీ సంస్థ కానీ సొసైటీ కానీ కంపెనీ కానీ ఏదైనా కానీ ఒకే యూనిట్ ఇది ఒకటి చాలామంది మనకు ఒక కంపెనీ అయితే ఎంతైనా ఉండొచ్చు అనమాట కంపెనీ 5 నిమిషాల్లో తయారు చేయొచ్చు అందరూ కంపెనీ పేరుని సేవ్ అయిపోతారు అప్పుడు చేతకాక కాదు కానీ కంపెనీ కానీ ఏదైనా సరే ఒక యూనిట్ ఆ యూనిట్కి ఎంత ఉండాలో అంతే ఉండాలి వీళ్ళు 1600 ఎకరాలు 6 యూనిట్ల పేరున కొన్నారు ఆయన పేరున కొడుకు పేరున కోళ్ళ పేరున కొన్నారు ఆయన కంపెనీ పేరున మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరున కొన్నారు భూమి ఆ భూమిలో 1600 ఎకరాలు అంతా సరెండర్ చేయాలి అంత లేదు వాళ్ళకి అంత అంత భూమి కొన్నారికి లేదు బంజరు అయితే 40 ఎకరాలు అనుకుంటాను మాగాణి అయితే 22 ఎకరాలు 21 ఎకరాలు యూనిట్ ఉంది అది అతిక్రమించాడు ఆయన అతిక్రమిస్తే రాజశేఖర రెడ్డి టైంలో పెట్టిన కేసు మొన్న 2002 డిసెంబర్లో జడ్జి గారు ఆయన పేరేదో ఉంది ఆయన కూడా తప్పేం కాదు ఎందుకంటే గవర్నమెంట్ దీనికి సపోర్ట్ చేసింది మార్గదర్శి ఫైనాన్షియల్స్ అంతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడలేదు అయిపోయింది అది రాసింది ఆవిడ జడ్జి గారు క్లియర్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమీ దీన్ని వ్యతిరేకించలేదు కాబట్టి 482 ప్రకారం కొట్టేస్తున్నాను కేసు అని అప్పుడే నేను వెళ్ళాను నేను ఎప్పుడు వెళ్ళాను నేను 2019లో వెళ్ళాను ఇది 23 21 22 23 నాలుగేళ్ళు అయింది నాలుగేళ్ళు అయినా అది ఎక్కడ కొంచెం కదల మూడేళ్ల తర్వాత ఈయన వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్టింగ్గా ఇంకా తెలంగాణ గవర్నమెంట్ వేయలేదు వేస్తుందని నాకు నమ్మకం కూడా లేదు రిజర్వ్ బ్యాంక్ రాదు అందులోకి ఇవి నేను గవర్నమెంట్ ప్రభుత్వం వారిని నేను కోరేది ఏంటంటే ఇది వెళ్ళవలసినటువంటి లైన్ వేరు మీరు మీరు తలపడుతున్నది రామోజీరావు గారితో ఆయన చాలా ఎక్స్పర్ట్ లీగల్ దాంట్లో ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ ఆ ఎక్స్పర్టైజ్ని దృష్టిలో పెట్టుకోండి ఆయన డిలే కావాలంటే ఎన్నేళ్ళైనా డిలే చేయగలడు ఇదిగో ఇదే మీకు అదే చెప్తున్నాను ఆయన శిక్ష వేయించాలంటే ఏబీకే ప్రసాద్ కూడా శిక్ష వేయించగలడు ఏబీకే ప్రసాద్ అనేటువంటి మనిషి నాకు పర్సనల్గా తెలుసు ఎవరిని కేర్ చేయడు ఏ గవర్నమెంట్ని కేర్ చేయడు ఏ సీఎంని కేర్ చేయడు అలాంటి ఏబీకే ప్రసాద్ ఎందుకు వచ్చినా బాబు నా 2000 అంత ఫైన్ కట్టేసి వచ్చేసాడు ఆ కోర్టుల చుట్టూ నేను ఎక్కడ తిరుగుతాను అని ఆ లెవెల్ కోటి రూపాయల డ్యామేజ్ సూట్ క్రిమినల్ కేసు డ్యామేజ్ సూట్కి నేను ఎలక్కలేదు నా మీద వేసిన 50 లక్షల కేసుకి కూడా నేను ఎలక్కలే ఎందుకంటే సివిల్ కేసు అది ఇదే క్రిమినల్ కేసు అనుకోండి క్రిమినల్ కేసు అయితే ప్రతి వాయిదాకి నేను వెళ్ళాలి ఏ రోజున వెళ్ళకపోతే ఆ రోజున నాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేస్తాడు అలాగే వేసిన వాడు కూడా రావాలి అందుకే రాజాజీ బాలాజీ అప్పాజీ ఎవరో జీని పట్టుకుంటారు రామోజీ మాత్రం రాడు అంతే ఎందుకంటే ఆయన కోర్టుకు రావాల్సి వస్తుంది ఎవడో ఒకటి చేత ఇస్తుంటాడు